Good morning, all of you. I'm welcoming you all for this meeting. ఈ రోజు మనందరం కలవడానికి కారణం 10 out of 10 ఇన్ 10th class ఎగ్జామినేషన్స్. ఈ సిటీలో ఎప్పటికీ మనమే నెంబర్ వన్ అని మళ్ళీ నిరూపించాడు మన బీబీ ఆనంద్. మై డియర్ స్టూడెంట్స్, మనిషి పుట్టుక పోటీతో మొదలవుతుంది. ఒక రోజులో మనం చదివే ప్రతి గంట మన ఎదుగుదలకు తోడవుతుంది. బీబీ ఆనంద్ అంత కష్టపడ్డాడు కాబట్టే 10 out of 10 సాధించాడు. పేరెంట్స్కి కూడా మంచి పేరు తీసుకొచ్చాడు. మీరు తనలాగే కష్టపడి చదవాలి. మీరు తనలాగే 10 out of 10 సాధించాలి. మీరు తనలాగే మన స్కూల్ గొప్పతనాన్ని మీ ర్యాంక్స్తో నిలబెట్టాలి. ఇప్పుడు మీరు కూడా 10th class వచ్చారు. మీ అందరికీ ఇంత ఇన్స్పిరేషన్ ఇచ్చిన బీవీ ఆనంద్కి మన స్కూల్ తరఫున స్మాల్ మెమెంటో. యా ష్యూర్, యూ కెన్ స్పీక్. మీలో మన జాతీయ గీతం ఎంతమందికి వచ్చు? ఆ జాతీయ గీతానికి అర్థం మీలో ఎంతమందికి తెలుసు? మీ సమాధానం అలాగే ఉంది నా చదువు కూడా. క్వశ్చన్ అంటే ఆన్సర్ ని మాత్రమే ఆలోచిస్తున్నాం. ఆన్సర్ అంటే ఏంటో అర్థం ఎవరం తెలుసుకోలేకపోతున్నాం. మన చదువుల్ని బట్టి 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 కొడుతున్నామే తప్ప అర్థం చేసుకోలేకపోతున్నాం. మన సైన్స్ బుక్ లో 24వ పేజీలో ఏ క్వశ్చన్ ఉందో దాని ఆన్సర్ తో పాటు చెప్పగలను, కానీ ఒక తాతగారు అడిగిన హాస్పిటల్ అడ్రస్ చెప్పలేకపోయాను. ఆ హాస్పిటల్ మా ఇంటికి 2-3 వీధుల దూరంలోనే ఉంది. నాకు అప్పుడు తెలిసింది నా పాకెట్లో 100 రూపాయలు పెట్టి ఊరి చివరి వదిలేస్తే నేను మా ఇంటికి కూడా రాలేనని. చదువంటే నేను మూసే 10 కేజీల బ్యాగ్లో 6 టెక్స్ట్ బుక్లే అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమైంది చదువుతో పాటు సమాజం కోసం తెలుసుకోవడమని. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులోయ్ అన్నారు. చదువులంటే ర్యాంకులు కాదో, చదువులంటే విజ్ఞానమో అని ఎందుకు చెప్పలేదు? జీవితాల్లో బాల్యం ఎంతో విలువైంది అంటారు. అలాంటి బాల్యం అంటే ఏంటో తెలుసుకోకుండా ఎదిగిపోతున్నాం సార్. ఆటలాడుకునే స్థాయి నుంచి ఆటలు కళ్ళు ఆడుకునే పరిస్థితికి వచ్చేసాను సార్. రేపటి పిల్లలు అసలు ఆటలంటే ఏంటి అని అడిగినా ఆశ్చర్యపోక్కర్లేదు సార్. ఇందాక సార్ కష్టపడి చదవాలి అన్నారు. నిజమే సార్, మా చదువులో కష్టమే ఉంది, ఇష్టం లేదు సార్. మా తల్లిదండ్రులు అప్పచేసి స్కూల్ ఫీజు కట్టారనో, ఈ స్కూల్ ర్యాంకుల కోసమో పరువుల కోసమో రాత్రి పగలు చదివి చదివి నలిగిపోతున్నాం సార్. ఇప్పుడున్న పెద్ద పెద్ద మేధావులంతా ఒకప్పుడు 8 గంటలకి స్కూల్కి వెళ్ళి 4 గంటలకి ఇంటికి వచ్చిన వాళ్ళే సార్. కష్టపడి చదవాలి అనే కన్నా ఇష్టపడి చదవాలి అనే ఆలోచన మాలో కలిగించండి సార్. ఇది నేను కష్టపడి చదివితే వచ్చింది, ఇష్టపడి చదివితే రాలేదు. దీన్ని తీసుకోవడంలో అర్థం లేదు సార్. మీ పిల్లల్ని కష్టమనే మాటతో కాకుండా ఇష్టమనే మాటతో పెంచండి. భారతదేశాన్ని ఏ రంగంలోనైనా సరే తలెత్తుకునేలా చేస్తారు. జై హింద్.